హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్ డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, ఒక బైక్ని మనం అమ్మాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రైస్కి మనం అమ్మొచ్చు, దేన్ని బేస్ చేసుకొని మనం ప్రైస్ అనేది మనం ఒక ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనేది ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనే దాని గురించే మాట్లాడుతున్నాను. బై ది బై, ఈ బైక్ని నేను అమ్మాలన్న ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఎలా ఈ బైక్ ప్రైస్ని నేనైతే ఎలా మీకు చెప్పబోతున్నాననే దాని గురించి ఆలోచించుకో, ఒకసారి మీరు కూడా చూడండి నేను ఎలా చెప్తున్నానని చూసి మీ బండి ప్రైజ్ని కూడా మీరు అలాగే అంచనా వేసుకొని ఎదుటి వాళ్ళకి చెప్తారని మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో డెడికేటెడ్గా ఎవరైతే బైకు వాళ్ళ సొంత బైక్ని అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నా SP125 బైక్ వచ్చేసరికి ఇది 2020 మోడల్, జూన్లో కొన్నాను అన్నమాట. సో అప్పుడు చూసుకుంటే 2021 జూను, 2022 జూను, 2023 జూను, అంటే 3 ఇయర్స్ అయిపోయింది. సో 3 ఇయర్స్ అయిపోయి ఒక 3 మంత్స్ ఎక్స్ట్రా అయిందనమాట. సో ఇది ఈ బండి కండిషను, 3 సంవత్సరాల 3 నెలలు అయితే గడిచింది. సో ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ఈ బండి యొక్క ప్రైస్ ఎలా డౌన్ అవుతుంది? సో ఎవ్రీ ఇయర్కి బండి పర్ఫెక్ట్ కండిషన్లో కనుక ఉంటే 10,000 నుంచి 12,000 రూపీస్ అయితే మాత్రం డౌన్ అవుతుందన్నమాట. సపోజ్ నేను 3 సంవత్సరాల కిందట ఈ బైక్ని 1,00,000 రూపాయలు కొన్నాను కాబట్టి, సో ఇప్పుడు ఒక 36,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు డౌన్ అయితే ఇది వచ్చేసరికి 65,000 రూపాయలు ఈ బైక్ యొక్క ప్రైస్ అయితే మనం చెప్పొచ్చు ఎదుటి వాళ్ళకి. ఇది అనేది ఫైనల్ కాదు, ఈ ప్రైస్ తోటే మనం కంప్లీట్గా ఆ ప్రైస్కి మనం బండిని అమ్మేయచ్చు అని బ్లైండ్గా చెప్పడం కాదు. ఇది ఎట్లా అంటే, బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉండి డోమ్స్ క్వాలిటీ కావచ్చు, పార్ట్స్ క్వాలిటీ కావచ్చు, టైర్స్ క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా బాగుంటే అప్పుడు బైక్ యొక్క ప్రైస్ని మనం టైంని డిపెండ్ చేసుకొని చెప్పేయచ్చు అనమాట. సో ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ప్రకారం SP125 ఉన్నటువంటి ఏదైతే డిమాండ్ ప్రకారం మనం 12,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు లెస్ చేసి సంవత్సరానికి వచ్చి మనం అయితే చెప్పొచ్చు. అట్లా కాకుండా అది బండి పర్ఫెక్ట్ కండిషన్ ఉంటే 65,000 రూపాయలకి దగ్గరలో ఈ బైక్ నేను అమ్ముతానని చెప్పొచ్చు. వాళ్ళు ఒక 5,000 తగ్గించిన 60,000కి అయితే బండిని రీజనబుల్గా అమ్మొచ్చు అన్నమాట. సో అలా కాకుండా కొనే వ్యక్తి బైక్ బయట ఉన్నటువంటి బైక్ మనకు కనిపించే పార్ట్స్ అన్నింటినీ చెక్ చేస్తే, అప్పుడు సపోజ్ మనకి డోమ్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయి, సో అలాగే టైర్లు బాగా అరిగిపోయాయి, సో ఈ టైర్స్ కూడా బాగా అరిగిపోయాయి అనుకుందాం. సపోజ్ చైన్స్ పాకెట్స్ కూడా ఫుల్గా అరిగిపోయాయి, సో అలాగే మనకి డిజిటల్ కన్సోల్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఈ డోమ్స్ అన్నీ బాగా ఊగులాడుతూ బాగలేవు అనుకోండి. సపోజ్ ఇలా బండి కండిషన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మనం ఎవరికైతే అమ్ముతామో వాళ్ళు ఇంకొంచెం ఒక 10,000 రూపాయలు కూడా తగ్గించే అవకాశం లేకపోలేదన్నమాట. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని బండి ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు ఫైనల్గా. సో మీరు కనుక బండి అమ్మాలనుకున్నట్లయితే ఇదే కారణాల చేత అమ్మాలన్నమాట. సో మీరు కనుక ఖచ్చితంగా బండి అమ్మే ముందు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏంటంటే, బండి యొక్క టైర్స్ కనుక మీరు మరీ టూ మచ్ వరస్ట్గా ఉంటే మాత్రం మ్యాక్సిమం మార్చడానికి ట్రై చేయండి. చిన్న చిన్న మైనర్ పాయింట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ మైనర్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేసి ఇంజన్ని కండిషన్లో పెట్టి మీరు బయ్యర్కి కనుక బండిని ఇచ్చినట్టుగైతే బండి తోలిన తర్వాత తన ఒపీనియన్ అనేది తనకి అనిపిస్తుంది. బండి కండిషన్లో ఉంటే ఆటోమేటిక్గా ప్రైస్ పెట్టొచ్చని అనిపిస్తుంది, అలాంటి కండిషన్లో మనం బండి ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఒక మంచి ప్రైస్ వస్తుంది. సో ఇది బండి సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆలోచించేది బండి కండిషను అండ్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ వీడియో అయితే ఇలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. దీని కండిషన్ దీన్ని బేస్ చేసుకొని మీరైతే బండిని అయితే మ్యాక్సిమం బండిని అమ్మడానికైతే ట్రై చేయండి. సో ఇక నేను గమనించినట్లయితే ఈ బైక్లో వచ్చేసరికి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బైక్ అమ్మాలనుకుంటే నేను ఎంత అమ్ముతాను అనే దాని గురించి మాట్లాడతాను. ఈ బైక్లో ప్రజెంట్ టైర్స్ అన్నీ చేంజ్ చేశాను, కొత్త టైర్ వేయించేసాను కాబట్టి. సో ఫ్రంట్ టైరు న్యూ టైరు, అలాగే బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి కొత్త టైర్ పడింది, రెండు టైర్లు కలిపి నాకు 4,500 దాకా పర్చేజ్ అయినాయి. సో నేను ఇక ఈ బైక్ యొక్క కండిషన్ గురించి మాట్లాడితే ఎవ్రీ 2,500 కిలోమీటర్స్కి నేనైతే బండి సర్వీస్ని టైం టు టైం చేయించాను. బండి ఇంజన్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది, బండి ఇంజిన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చైన్స్ పాకెట్స్ మాత్రం బాగా అరిగిపోయి ఉన్నాయి, అవి కూడా మార్చిన తర్వాత నేను బండి అయితే అమ్ముతానన్నమాట. సో ఇక డోమ్స్ క్వాలిటీ అంటారా, ఎవ్రీథింగ్ ఫైన్, చాలా బాగున్నాయి. కాకపోతే ఫ్రంట్ డోమ్ వచ్చేసరికి ఇంకొంచెం సౌండ్ వస్తుంది, గతుకుల్లో పడ్డప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది. అలాగే SP125కి ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం గుంతలో పడ్డప్పుడు టక్మన్ సౌండ్ వస్తుంది. సో ఆఫ్ కోర్స్ ఇది కూడా కొనేవాళ్ళు రఫ్ రోడ్స్తో తిరిగి ఈ సౌండ్ని క్యాచ్ చేశారంటే దీనికి కూడా అడగొచ్చు. సో దానికి మనకి ప్రాపర్గా ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇది ప్రాబ్లం బండికి రావడంతో ఇలా ఉంది, సో ఇది ప్రాబ్లం అని చెప్పేయాలి. సో ఇలా అన్నీ ఉన్నాయి ఉన్నట్టు చెప్పేసి బండిని జెన్యున్గా అమ్ముకుంటే
నా బండి అయితే మాత్రం నాకు తెలిసి 60 నుంచి 65 వేల రూపాయలకు మధ్యలో అయితే మాత్రం ఈజీగా నా బైక్ని అయితే మార్కెట్ ఈ యాజ్ పర్ SP125 మార్కెట్ రూల్ ప్రకారం అమ్మొచ్చు అన్నమాట. సో అలాగే మీ బైక్ పల్సర్ కావచ్చు, గ్లామర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇలాంటి అన్నింటినీ బేస్ చేసుకొని మీరైతే బండిని ఎదుటి వాళ్ళకి అమ్మితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంది, కొనే వాళ్ళకు కూడా హ్యాపీగా కొంటారన్నమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నా ఎఫర్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.